Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఫైర్ బ్రాండ్ల వాయిస్ కట్. చంద్రబాబుకు ఇక చిక్కులేనా? ఏ రాజకీయ పార్టీకైనా ఫైర్ బ్రాండ్లు అవసరం. ప్రత్యర్థి పార్టీల నేతల నుంచి వచ్చే విమర్శలకు చెక్ పెట్టేందుకు కొందరు నేతలను అన్ని పార్టీలు వాడుకుంటాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఫైర్ బ్రాండ్లకు అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాయి, వీరిని ప్రోత్సహిస్తూ ఉంటాయి కూడా. ఇలా టీడీపీ అధినేత చంద్రబాబు చాలామంది ఫైర్ బ్రాండ్లను ప్రోత్సహించారు. వీరిలో బుద్ధ వెంకన్న, బీటెక్ రవి, పోతుల సునీత, వైవిబి రాజేంద్ర ప్రసాద్ సహా అనేక మంది నేతలను ప్రోత్సహించారు. వీరిలో గెలుస్తారు అనుకునే వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు. ఇక గెలవని వారిని పక్కన పెట్టకుండా మండలికి పంపారు. ఇదంతా కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిందే. ఇది చంద్రబాబుకు గత రెండేళ్ల పాటు కలిసి వచ్చింది. మండలిలో అడుగుపెట్టిన టీడీపీ ఫైర్ బ్రాండ్లు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయం, సిఆర్డీఏ రద్దు నిర్ణయం సహా జగన్ తీసుకున్న రంగుల నిర్ణయం వంటి వాటిపై మండలిలో తీవ్ర స్థాయిలో వాయిస్ వినిపించారు. దీంతో అటు అసెంబ్లీలో టీడీపీకి వాయిస్ లేకపోయినా మండలిలో అయినా పార్టీ బతికిందనే టాక్ వినిపించింది. చివరకు ఇది 151 మంది ఎమ్మెల్యేలతో అధికారులకు వచ్చిన వైసీపీ అధినేత జగన్కే తీవ్ర అసహనం తెప్పించింది. తాను ఇంత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిని అయితే ఈ గందరగోళం ఏంటని ఆయన తీవ్ర ఆగ్రహంతో మండలిని రద్దు చేయాలన్న సంచలన నిర్ణయం తీసుకునే వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు చాలామంది టీడీపీ ఎమ్మెల్సీలు రిటైర్ అయ్యారు. మండలి నుంచి కీలకమైన ఫైర్ బ్రాండ్లుగా ఉన్న బుద్ధ వెంకన్న, బీటెక్ రవి, వైవిబి రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు రిటైర్ అయిపోయారు. దీంతో మండలిలో టీడీపీ తరఫున గట్టి వాయిస్ వినిపించే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. బయట ఎంత వాయిస్ వినిపించినా శాసనసభ మండలిలో గట్టి వాయిస్ వినిపిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే నేతలు టీడీపీకి ఇప్పుడు చాలా అవసరం. శాసనసభలో ఉన్నదే 23 మంది, అందులోనూ 4 పార్టీ వీడారు. ఇక ఉన్న 19 మందిలో 6-7 ఎమ్మెల్యేలు అసలు నోరు విప్పరు. ఇలాంటి పరిస్థితుల్లో తమ బలమైన వాయిస్ వినిపించే అవకాశం ఉన్న మండలిలోనూ ఇప్పుడు ఎక్కడ కూడా టీడీపీకి సంఖ్యాబలం తగ్గుతుండడంతో పార్టీలో ఒక విధమైన నైరాస్యం కనిపిస్తుండడం గమనార్హం.